सूर्यापेट जिला कोदाड़ पट्टण स्थानिक प्रथम भारत स्वातंत्र संग्राम हिंदू मुस्लिम ऐक्यता पुस्तका आविष्करिंचारु मुख्य अतिथुलुगा विविध प्रमुख पाल्गोनी मात्लाडारु దేశ స్వాతంత్ర్య పోరాటంలో 1927 డిసెంబర్ 19న బ్రిటిష్ వారి చేతిలో ఉరితీయబడిన స్వాతంత్ర్య పోరాట యోధులైన శ్రీరామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు అష్ఫాకుల్లా ఖాన్ ల త్యాగాలను స్మరించుకుంటూ వారిరువురి స్నేహబంధ స్ఫూర్తితో గత 9 సంవత్సరాలుగా కోదాడ పట్టణంలో హిందూ ముస్లింల ఐక్యత దినోత్సవం జరుపుకుంటున్న విషయం విదితమే. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ చరిత్రకారులు రచించిన ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం హిందూ ముస్లింల ఐక్యత అను పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేశారంటే 1905 లో విభజించు పాలించు అనేటువంటి పద్ధతిని ఆ రోజు ప్రవేశపెట్టారు. అంటే ఈరోజు తూర్పు అంటే అది తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్ రెండు రకాలు ఉంది. తూర్పు బెంగాల్ లో ఎక్కువగా ముస్లింలు ఉండేవారు అంటే అది బంగ్లాదేశ్ లో తర్వాత కాలం విడిపోయింది. బాహర్ కిసి ముల్క్ తాకత్ ఖతం కర్కే అప్నే ముల్క్ ఆజాద్ కరానే ఔర్ సేఫ్ కర్నే కి బాత్ ఇత్నీ ఆసాన్ నహీ హై. सामने वाले का मुकाबला मजबूत होता है. हम सब जब एक होते हैं तो ही बाहर वाले का मुकाबला करके उसको हरा सकते हैं और यही चीज हिंदुस्तान में कामयाब हुई. जमीयत उलमा इससे पहले माशाद जमाल अशाद जो है अब्दुल अजीज साहब का फतवा कि अंग्रेज जो इस मुल्क पर काबिज है उनके खिलाफ जंग करना जरूरी है ये फतवा जारी हुआ. फिर मौलाना शेख हुसैन अहमद जो है महमूद हसन देवबंदी रहमतुल्लाह अलैह ने सबसे पहले इसकी आवाज उठाई बल्कि हिंदुस्तान के अतराफ अकनाफ के अफगानिस्तान और दूसरे करीबी मुल्कों में अंदरूनी तौर पर आवाज उठाई और यहाँ लाकर महात्मा गांधी को आगे बढ़ाया कि आप चलिए हम की आपके ख्याल कार्यक्रम मुनि कार्यक्रम प्रतिपिस्ट मरी गत कोई संवसरा हिंदू मुस्लिम मध्य వైరుధ్యాలు సృష్టించి అధికారం కోసం పాల్గొన్న పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ దేశ ప్రజలందరూ మనవాళ్ళు అనే భావన లేకుండా హిందుతో రెచ్చగొడుతూ పడి మనందరికీ తెలిసిన భారతదేశం మొత్తం చూస్తూ ఉన్నారు. పరిపాలన చేత కాక మతాన్ని ముందుకు తీసుకొచ్చి మతం పేరుతో ఓట్లు తీర్చిన పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఎక్కడ లేని విధంగా పెద్దలందరూ చెప్పారు ఈ విధంగా పోదాట్లో ముస్లిం మతం అనేది అన్ని కులాల మధ్య ఉంది. ఈరోజు పోదాట్లో ఇటు వైఎస్ఆర్ ఉన్నారు దళితులు ఉన్నారు ఇటు బీసీలు అందరి మధ్య పోరాడు ముస్లింలు ఉన్నాయి. ఎక్కడ గొడవ వస్తుంది ఎక్కడ పోరాడు గొడవ ఎక్కడ వస్తుందంటే రాజకీయంగా ఓట్లు సంపాదించిన ఆలోచన పార్టీలు చూడే గొడవ వస్తుంది. కాబట్టి మరి ఈ రోజు ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు ఈ రోజున కేవలం భారతీయ జనతా పార్టీ మతం మీదే ముందుకుపోతుంది. ఈ రోజున ముస్లింల పాత్ర అనేది ఎంతో గణ్యమైన ఈ పాత్రని దశలు చెప్పినట్టుగా దీన్ని ఒక సమావేశం నిర్వహించి ప్రజలకు తీసుకెళ్ళిన అన్ని కులాల వాళ్ళతోని అన్ని కుల పెద్దలతో కూర్చోబెట్టి మరి ఈ రోజున ముస్లిం చేసిన త్యాగాలు భారతదేశానికి స్వాతంత్రప్పుడు కానీ నిజాం నవాబు పోరాటంలో కూడా ముస్లిం స్వీకరించి నిజాం నవాబు వాళ్ళని తెరపట్టడానికి యుద్ధం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు ఈ ముస్లింలు ఎప్పుడైనా దేశం ఐక్యత కోసం పోరాడారు తప్ప దేశ విభజన కోసం ఎన్నాడు ముస్లింలు పోరాడలేదు. ఇక ముందు కూడా పోరాడతారు ఈ రోజు. అష్ఫాకుల్లా ఖాన్ గారు వీరితో పాటు అనేక మహానుభావులు అనేక వేల మంది ముస్లింలు తర్వాత హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు మన సిక్ సోదరులు అనేక మంది దేశ ప్రాణాలు ధన ప్రాణాలు త్యాగం చేశారు. అలాంటి వారిలో హిందూ ముస్లిం తేడా లేకుండా భారతదేశాన్ని వరసవాదుల నుంచి త్యాగం చేసిన వారిలో అనేక వేల మంది పాటు ఈ మహానుభావుడు యువకులు కూడా త్యాగం చేయబట్టి మనం ఈరోజు స్వాతంత్ర ఫలాన్ని అందించుకుంటున్నాం. ఒకవేళ చెప్పుకొని వారి చేసిన త్యాగాల ఫలితంగా మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర ఫలాన్ని ప్రజలందరూ చేరడం కోసం ఇప్పుడు కార్యక్రమం అందరికీ నమస్కారం. వాస్తవంగా స్వాతంత్ర సమర యుద్ధంలో మన ముస్లిం జనవారి మాట్లాడారు వాటితో పాటు కొంతమంది ఇప్పుడు మన చెప్తున్నట్టు రామ్ ప్రసాద్ బిస్మిల్ అని మిగతా వాళ్ళందరూ పాల్గొన్నారు. కాబట్టి వాస్తవంగా హిందూ ముస్లిం ఐక్యతా దినోత్సవంగా జరుపుకున్న ఈ రోజు వాస్తవంగా ముస్లిం మునిర్భాయికి మంచి గుర్తు చేసి ఈ ప్రోగ్రామ్ ఇంకా మంచి రాబోయే రోజుల్లో మంచి చేయాలని కోరుకుంటున్నాను. అయితే ఒక దాని బాగా గుర్తు వస్తుంది హిందూ ముస్లిం ఐక్యత అంటే ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగాలు అంచినప్పుడు సర్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య దేశం కూడా అనుకుంటుంది. అంటే వాస్తవం సర్వసత్తా అంటే అన్ని మతాలు అన్ని కులాలు అన్ని జాతులు ఒకే వేదికపై ఉండాలి అదని ఆయన కోరిక. అసలు వాస్తవంగా ఆ రాజ్యాంగ బలాలందరికంటే
వాస్తవంగా మనం ఇలా అందరం మంచిగా ఐక్యతో ఉండి వేరే వారికి కాకుండా మనం ముందుకు వచ్చే కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రథమ భారత స్వాతంత్ర సంగమం హిందూ ముస్లింల భారతదేశ వ్యాప్తంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి సందర్భంగా మన కోదాడ పట్టణంలో కూడా ఆ 120 పట్టణాల్లో మన కోదాడ పట్టణంలో కూడా ఈరోజు ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మరి అలాగే ఈ కార్యక్రమాన్ని మునీర్ గారికి చేసిన మాజీ మండల అధ్యక్షుడు రామారావు గారికి అసలు మిత్రులు ఉపాధ్యాయ మిత్రులు మరి పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారాలు. మొదటి స్వాతంత్ర పోరాటం సిపాయి ప్రసిద్ధి చెందిందో సాధారణ పరిమిత పోరాటం అనేది విఫలమే తిరిగి ప్రజాముఖ్యమైన ప్రజలందరూ అన్ని వర్గాలు కలిసి మహాత్మా గాంధీ గారి సారథ్యంలో ప్రజా ఉద్యమాన్ని అంటే మళ్ళా ఈ ఐదు మంత్రం లేకపో బట్టి 90 సంవత్సరాలు బట్టి ఒకవేళ సిపాయి తిరుగుబాటులోనే మొత్తం దేశ పౌరులు ప్రజలు కుల మత వర్గ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం ఇక్కడ కొద్దిపాటి మీటింగే అది హిందూ ముస్లిం ఐక్యత కోసం అనేది ఇచ్చేస్తున్నాం. ఇదంటే ఇది గతంలో స్వతంత్రోద్యమ కాలంలో హిందూ ముస్లిం ఐక్యత ఒక స్వతంత్రం కోసం ఎలాంటి బేసేజాలు లేకుండా నడిచిన పరిస్థితుంది. ఈరోజు కూడా మళ్ళీ ఇట్లా ఏర్పాటు చేస్తూ ఉంటే మరో స్వతంత్ర పోరాటానికి సన్నద్ధం అయ్యే పరిస్థితి కానీ ఎందుకంటే అటువంటి ప్రమాదం గతంలో బ్రిటిష్ రూపంలో ప్రమాదం పొంచి ఉండి ఉంటే ఆ రోజు కుల మతాలకు అతీతంగా అందరం ఐక్యమై ఒక జాతీయతను పెంపొందించినట్టుగా ఈరోజు కూడా ఒక మతోన్మాద పార్టీ దేశంలో అధికారంలో ఉన్న పరిస్థితుల్లో మతాన్ని ప్రధానంగా చేసుకొని ప్రజల సమస్యలన్నింటినీ పక్కన పెట్టి రాజ్యాంగాన్ని తొంగలో దొక్కుతూ అంబేద్కర్ లాంటి మహానీయులు కలగలన్న దేశాన్ని ఇదంతా లేకుండా ఒక మనుమాద వైపు నడిపిస్తున్న ఈ ప్రస్తుత ప్రమాదకర పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం అందరం కూడా చైతన్యవంతులు అవుతూ చాలామందిని చైతన్యవంతం చేస్తూ ఇటువంటి వేదికలు ఇటువంటి సమావేశాలని మరింత విస్తృతంగా కనుక చేస్తే మనం అటువంటి ప్రమాదకర మతోన్మాద పార్టీలు ఏవైనా సరే అది బీజేపీ కావచ్చు ఇందాక జ్వరంతో వచ్చి బాధపడుతుంటే ఆయన వాళ్ళ ఇంట్లో అందరూ ఏమైందరా అంటే హాయ్ రామ్ అంటుంటాడు. అరే రామేంద్ర అల్లా అల్లా అంటారా నువ్వు చచ్చిపోతారు అల్లా అంటారా అని వీళ్ళు అంటుంటారు. ఈయనేమో హాయ్ రామ్ అంటుంటాడు. విషయం ఏంటంటే అశ్వగుల్లా గాను శ్రీరామ్ ప్రసాద్ బిస్మిల్లి రామ్ రామ్ అని పిలుచుకుంటాడు అనమాట. తను చనువు చాలిస్తానని తెలిసినప్పటికీ తన జ్వరంతో తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా తన కుటుంబ సభ్యులు అల్లా అన్నాడు చచ్చిపోతామన్నా కూడా తన ప్రాణ స్నేహితులైనటువంటి అశ్వగుల్లా గారు శ్రీరామ్ ప్రసాద్ అని చెప్పి రామ్ రామ్ అని కలవరిస్తున్నాడు తప్ప ఏ దేవుడిని అనేది స్మరించలేదు మిత్రులారా. కాబట్టి ఈరోజు అటువంటి సంఘటనలు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అనేకమైనటువంటి జరిగింది. దాని గురించి మాట్లాడితే ఒక పెద్ద చర్చ కూడా జరుగుతుంది ఒక 4 గంటలు దాని గురించి కూడా మాట్లాడగలుగుతాం. కానీ సరే వచ్చినటువంటి వ్యక్తులందరూ మన పాల్గొన్నటువంటి మిత్రులందరూ ఈ కార్యక్రమం మీద తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని లౌకిక దిశగా ఎటువంటి ఏక వ్యవస్థకి వైపు మరలిపోకుండా కూడా దయచేసి అర్థం చేసుకొని ఆయన అవసరం ఏందో పక్కన పెడితే బీజేపీ ఏం చేస్తుందో ఎట్లా చేస్తుందో కమ్యూనిస్టులు ఏం చేస్తుందో ఎట్లా చేస్తుందో పక్కన పెడితే ప్రతి పార్టీకి చిన్న పార్టీ నుంచి ప్రతి పార్టీకి కూడా వాళ్ళకి జనాల్ని విభజించి ఓట్లు ఎంచుకునే వస్తువు తప్పితే వేరేది కాదు. ఇంకో విషయం మీరున్నారా మరుధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఇందాక నర్సన్న ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండంటే ఎవడో యూనివర్సిటీలో ఏదో తయారు చేస్తాడు ఫ్లయర్ తయారు చేస్తాడు దాంట్లో ఉండే మ్యాటర్ ఒకటి మన కింద వచ్చే చదువుకునేది ఒకటి అని మిత్రులందరూ వాస్తవం అక్కడ జరిగిన సంఘటన ఎక్కడ జరిగితే ఏం జరిగితే మాకు తెలియదు. నేను కొన్ని చోట్ల నా మిత్రులు ఎవరైనా ఇట్లాంటి ఆలోచనతో మాట్లాడినప్పుడు కూడా ఫోన్ చేసి చెప్తా నిజంగా ఆ సంఘటన అక్కడ జరిగి ఉంటే అక్కడ ప్రతిస్పందిస్తే అది వాస్తవమే అది మన దానికి చేరేదాకా చేసి మనం రిఫ్లెక్ట్ అయ్యేదాకా చేసి చేస్తూ దానికి కారణం ఏంటంటే అక్కడ సంఘటన ఇక్కడ తీసుకొచ్చి దాని మీద చర్చ జరిపి మన మనకు మనకు భేదాలు సారికి ఈ దేశంలో హిందూ ముస్లింలు అనేది తేడా లేదని కొంతమంది మిత్రులు చెప్పారు. కానీ హిందూ ముస్లింల తేడా అనేది ఖచ్చితంగా కొంతమంది పెద్దలు చెప్పిన విధంగా ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఆ యొక్క విభజన రేఖను తీసుకొచ్చింది. దానికి అనుగుణంగా
ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్లయితే ప్రతి రోజు కూడా ఎక్కడ ఏదో ప్రాంతాల్లో ముస్లింల మీద దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, బలవంతంగా మత మార్పిడి చేసే వాళ్ళు కూడా మత మార్పిడి చట్టాలు కూడా తీసుకొస్తుంది. కానీ మనం ఇప్పుడున్న వాళ్ళం మతాలు లేవు కులాలు లేవు అని చెప్పుకున్నా కూడా అది స్వయంగా అనుభవించిన వాళ్ళకు తెలుస్తూనే ఉంది. మరి కార్యక్రమం కట్ట తీసుకుంటూ ముఖ్యంగా చాలా మంచి దేవస్వంగా జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే అప్పుడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా స్వతంత్ర పోరాటం గురించి పాల్గొని శిక్ష అనుభవించిన తర్వాత ఇప్పుడున్నటువంటి భారతదేశ అధికారంలోకి వచ్చేటువంటి వాళ్ళు స్వతంత్ర పోరాటంలో పాల్గొనడానికి సిగ్గుపడి క్షమాపణలు కోరి మళ్ళీ ఇప్పుడు పాల్గొన్న వారిని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్న తరుణంలో హిందూ ముస్లింల యొక్క ఐక్యత దినోత్సవాన్ని గత 3 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఇది నాకైతే పిలిపి వచ్చి 2వ సంవత్సరం తెలియజేస్తూ ఈ కార్యక్రమం హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవం కార్యక్రమం మరియు హిందూ ముస్లిం ఐక్యత పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హాజరైన మహిళ రామారావు గారు, భక్తులు గారు, గ్రంథాల చైర్మన్ రహీం గారికి, పిల్లొక్క సీన్ గారికి, వివాహ నరసాయి గారికి, మా మిత్రుడు నిజాని గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున్న దాన్ని కత్తి వెంకటేశ్వర మా మిత్రుడు గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న దాన్ని. ఈరోజు మన అమ్మడి గారు నిర్వహించినటువంటి హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవం సందర్భంగా పుస్తకావిష్కరణ జరగడం, ఈ పరంపర గతం నుంచి ముందుకు సాగుతూ 9 సంవత్సరాల నుంచి నడిపిస్తుండటం చాలా సంతోషకరంగా ఉంది. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు ఉన్న ఒక శ్లోకం ఉండేది, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేది. అది అదే కొనసాగింపుగా తరతరాలు పాటిస్తూ యువకులంతా కులమతాలకు అతీతంగా ఒక వ్యవస్థ నిర్మించే భాగంలో, సమాజాన్ని నిర్మించే భాగంలో అందరూ ముందుకు రావాలని ఇటువంటి కార్యక్రమాలు ఏదాటు నిర్వహిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తుంది. పండిత్ శ్రీరామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు అశోకుల్లా ఖాన్లా వర్ధంతి సందర్భంగా హిందూ ముస్లింల ఐక్యత దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రముఖ రచయిత సయ్యద్ నసీర్ అహ్మద్ గారు రచించినటువంటి మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం హిందూ ముస్లింల ఐక్యత అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఈరోజు సమాజంలో జాతీయ సమైక్యతకు దోహదపడేలాగా కులాల పేరుతో, మతాల పేరుతో, రాష్ట్రాల ప్రాంతాల పేరుతో విభజన రేఖలను తుడిచివేసి మనమంతా జాతీయ సమైక్యతకు తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం.